జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం జగన్ మెప్పు పొందాలంటే టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే కంటే జగన్ కాలు పట్టుకోవాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ నేత శ్రీనివాసులు అన్నారు. అయితే దీనిపై స్పందించిన వైసీపీ మైనారిటీ నేత హబీబుల్లా ఖాన్ శ్రీనివాసులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. గత 20 ఏళ్ల నుంచి నియోజకవర్గ ప్రజలకు తెలియని అభివృద్ధి శ్రీకాంత్ రెడ్డి చూపించారని అన్నారు. టీడీపీ హయాంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే నియోజకవర్గానికి 3200 కోట్ల నిధులు శ్రీకాంత్ రెడ్డి తీసుకువచ్చారని అన్నారు. ఇప్పటికైనా విమర్శలు ఆపి ప్రజాక్షేమం కోసం ఆలోచించాలని హబీబుల్లా ఖాన్ అన్నారు. మన శ్రీకాంత్ అన్న జగన్ సార్ దగ్గర ఒప్పు పొందడానికి ఆయన కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబు నాయుడిని తిడతారన్నారు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పబ్లిసిటీ కోసం 23 మందిని గోదావరి పుష్కరాల్లో దొక్కి చంపిన పాపను మీకు గుర్తుకు రావడం లేదా శ్రీనివాసరెడ్డి గారు? మీ నాయకుడు చేసిన ఘనకార్యాలు, మీ నాయకుడి గురించి ఏం మాట్లాడాడని, మీ నాయకుడు ప్రతి అభివృద్ధికి అడ్డు తగులుతూ ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టుకు పోతాడు. అతని పిల్లోళ్ళైతే, అతని మనవడైతే ఇంగ్లీష్ మీడియం చదవాలా? పేదోళ్ళ పిల్లోళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. పేదోళ్ళకు ఇల్లు ఇస్తామంటే మీ నాయకుడు కోర్టుకు పోయేది దగ్గర ఈరోజు చూస్తాడే. మన శ్రీకాంత్ అన్న తిడితే, చంద్రబాబుని తిడితే ఆయన దగ్గర జగన్ కాళ్ళు పట్టుకోమంటారా? మీరు ఆయన మొప్పు పొందాలనా? మీరు ఎంతమందిని మొప్పు పొంది ఎంతమంది దగ్గర కాళ్ళు పట్టుకొని మీరు ఎన్ని పార్టీలు మారిన ఈరోజు నేను అడగదలుచుకుంటాను. అభివృద్ధి చేయకుండా మీరు పర్వాలేదు, అభివృద్ధికి అడ్డుపడద్దండి. దయచేసి ప్లీజ్ సీనన్న, మీరు ఒక రాజకీయ నాయకుడు కుటుంబం నుంచి వచ్చినారు. మీ నాన్న అభివృద్ధి చేస్తే ఎవరిని అడ్డు చెప్పలేదు. రాజగోపాల్ రెడ్డి గారు, స్వగృహస్థులైన రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఆయన అడ్డుపడలేదు. ఆయన కడుపులో మీరు పుట్టి మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి తన సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. దాన్ని మీరు ఏమంటారు? ఆయన జగన్ సార్ మొప్పు పొందాలనుకుంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలంటే 2012లోనే కాంగ్రెస్ కాళ్ళు పట్టుకొని పదవులు అనుభవించవచ్చు. నైతిక విలువలతో కూడిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి. ఈరోజు మీరు శ్రీకాంత్ రెడ్డిని తిట్టే అర్హత మీకు లేదు. శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు మళ్ళా నేను వినవించుకుంటున్నాను, దయ ఉంచి మీరు మా నాయకుడు జోలితో వచ్చినా మాట్లాడినా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం మనకెంతైనా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీరు ఎటువంటి పదజాలాలు వాడినా దానికి తిప్పికొట్టే సత్తా మన దగ్గర ఉంది. జాగ్రత్తగా మీరు ఉండండి, జాగ్రత్తగా నోరు మెదవద్దండి, నోరు తెరవద్దండి. మంచి చేస్తే మంచిని చెప్పండి, చెడు చేస్తే చెడుని చెప్పండి. మీ ఇష్టానుసారంగా మీకు తెలుసో తెలియకో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఈడ ఎవరు ఊరుకునేవాళ్ళు ఎవరు లేరు. అభివృద్ధి గురించి మాట్లాడే మన జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా 2 మాటలు చెప్పుకోవాలి. ఆయన స్వతహాగా కాంట్రాక్టర్ అని మీకు అందరికీ తెలిసిన విషయమే. గతంలో రమేష్ రెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉండడం కూడా మీకు తెలిసిందే. ఆ తర్వాత ఏ పార్టీలో పోయినారు? ఆ తర్వాత మరో పార్టీలో పోయినారు, ఆ తర్వాత మరో కాంగ్రెస్ పార్టీలో పోయినారు, ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వచ్చినారు. పార్టీలు ఇన్ని మారి ఇన్ని రంగులు మారే మీరు ఒకే పార్టీని నమ్ముకొని ఒకే నీతిని నమ్ముకొని అభివృద్ధే ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ మాదిరిగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వానికి చేదోడు వాదుడుగా ఉంటున్న మన శ్రీకాంత్ రెడ్డి గారిని మీకు విమర్శించే అర్హత లేదు లేదు లేదు. ఎక్కడండి మీకు విమర్శించే హక్కు ఉండేది? గతంలో ఇదే ప్రెస్ మీట్ పెట్టి కౌన్సిలర్గా ఆ హోదాలో నేనే రమేష్ రెడ్డి బ్రదర్స్కు ఛాలెంజ్ చేసిన 1 కోటి రూపాయలు స్పెషల్ ఫండ్ తేండి, మున్సిపాలిటీలో అభివృద్ధి చేయండి, మీ గురించి మీ తెలుగుదేశం గురించి చెప్పుకునే దానికైనా ఉంటుంది అని. ఆ టైంలో 1 కోటి రూపాయలు స్పెషల్ ఫండ్ తేలేకపోయినారు. చివరాఖరులో లాస్ట్లో ప్రభుత్వం మారే టైంలో రకరకాల పథకాల పేర్లు చెప్పి అప్పటికప్పుడు కొన్ని ఫండ్లు ఇచ్చి కొన్ని పనులు చేపించి ఈ రోజు కూడా బిల్లులు రాకుండా కాంట్రాక్టర్లు బొమ్మిడి కొట్టుకుంటా ఉన్నారు. అభివృద్ధి గురించి మీరా మాట్లాడేది? పథకాల గురించి మీరా మాట్లాడేది? ఈరోజు ప్రతి నెల ఒక పథకం జరుగుతోంది, ప్రతి చెల్లికి ప్రతి తల్లికి ఎన్నో సహాయాలు అందుతున్నాయి. ఇటువంటి సహాయాలు అందుకొని ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఉండగా మీరు శ్రీకాంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడమా? ఒకసారి మీరు ఆలోచించుకుంటే రాజకీయపరమైన మీ కుటుంబం గురించి కూడా
ఒకసారి రాయచూడి అభివృద్ధి గురించి ఆలోచించుకుంటే శ్రీకాంత్ రెడ్డి గతం, శ్రీకాంత్ రెడ్డి శకం అని చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చినాకే రాయచూడి అభివృద్ధి అనే దాని గురించి రుచి చూసింది. ఇంతకుముందు అభివృద్ధి అనేది ఎక్కడుందే? గత ఎన్నో 20 ఏళ్ల నుంచి అభివృద్ధి పదంలో ప్రపంచం పోతా ఉంటే రాయచోటి ఎక్కడో గూడెం మాదిరిగా ఉంది. మున్సిపాలిటీగా మార్చింది ఎవరో? మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. వారి కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, వారి కుటుంబం పరంగానే కడప జిల్లా రాజకీయాలు జరుగుతున్నాయి. మీరు ఎంత చేసినా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పెట్టుకున్నా మీకు ప్రజలు గౌరవించరు. క్విట్ రాయచోటి అనే ప్రోగ్రామ్ వస్తుంది, మీకు ఊరి నుంచి బయట తరిమి కొట్టే రోజు కూడా వస్తుంది. మీరు అలాగే శ్రీకాంత్ రెడ్డి గారికి మీరు విమర్శిస్తూ పోతే క్విట్ రాయచోటి అనే ప్రోగ్రామ్ లేవనెత్తుతాం. జాగ్రత్త.